అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదర బక్సింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. జూలై 18 ఈరోజు వాక్య భాగము, మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. అహరోను అతని కుమారులు సమాజం ఎదుట నీళ్లతో స్నానము చేయించబడిరి. లేవియాకాండము 8వ అధ్యాయము 6వ వచనం. బైబిల్లో నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. ఎఫెసీ 5వ అధ్యాయము 26వ వచనం. అందరి ఎదుట నీళ్లతో కడగబడుట అన్నది జనాంగమంతటి కొరకైన దేవుని సేవ నిమిత్తము వారు ప్రత్యేకింపబడురను విషయమును చూపించుచున్నది. వారు ప్రతి విషయములోనూ దేవుని వాక్యమును అనుసరించవలెను. అహరోను మానవ కల్పితములైన చట్టములను ఆచారములను అనుసరించరాదు, గాని దేవుని వాక్యమునే అనుసరించవలెను అని చెప్పాను. చాలామంది దేవుని వాక్యమును అనుసరించుటకు బదులు మానవ కల్పితములైన పద్ధతులు, ఆచారములు, కట్టడలను అనుసరించుదురు. అందుచేతనే వారు ఆత్మీయముగా ఎదగలేరు. మన అవసరతలు, సమస్యలు, కార్యకలాపములకు దేవుని వాక్యములో హెచ్చరికలు ఇవ్వబడినవి. దేవుని వాక్యమును మనము ఘనపరిచితేనే గాని ఆయన సంపూర్ణతలో పాలిభాగం పొందుటకు మనకు హక్కు లేదు. దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయుట ద్వారా దేవుని సంపూర్ణతలో మన భాగమును పోగొట్టుకొనుచున్నాము. మనము దృఢమైన తీర్మానము చేసుకొని దేవునితో, ప్రభువా, నీ వాక్యమునకు నేను అన్ని విషయములలో సంపూర్ణ విధేయతను చూపుదును. అవి ప్రణాళికలే గాని కార్యకలాపములే గాని నీకే విధేయుడు నగుదును అని వాగ్దానము చేయవలెను. ఆ దర్శనముతోనే దేవుడు చాలా సంవత్సరముల క్రిందట మమ్మును చెన్నైకి పంపెను. మానవ కల్పితములైన పద్ధతులు, ఆచారములకు అచ్చటి విశ్వాసులందరూ బానిసలయుండుటను కనుగొంటిమి. ఎవరైతే మానవ కల్పితములైన ఆచారముల నుండి విడుదల నొందిరో వారు దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉండిరి. ఆచారములకు బానిసలైన వారు ఆత్మీయ గుడ్డితనములో ఉండిరి. వారు దేవుని వాక్యమును సంపూర్ణముగా అనుభవించలేరు. వారి జీవితముల విషయములో దేవుని ఉద్దేశమును కూడా గ్రహించలేరు. అందుచేతనే లక్షలాది మందితో కూడిన సమాజం ముందు మోషే అహరోను మరియు అతని కుమారులను నీళ్లతో కడిగెను. అది బహిరంగ ప్రదర్శన కొరకు కాదు, మాదిరిగా ఉండుటకే. మొట్టమొదటిగా అహరోను నిందారహితుడుగా ఉండవలెను. దేవుని శక్తి వలన అతడు నిందారహితుడయ్యను. దేవుడు తన బలమైన హస్తము చేత అతన్ని ఏర్పరచుకొనిన గనుక అతడు కళంకము లేని వాడుగా ఉండెను. అదే విధముగా మనము ఏ కళంకము లేకుండా ఉండవలనని మనంతట మనము ప్రయత్నించిన ఎడల జయం పొందలేము. మనము తప్పనిసరిగా ఏదో ఒక పొరపాటు, పతనము, బలహీనతను ఎక్కడో ఎప్పుడో కలిగియుందుము.
మన మానవ ప్రయత్నముల వలన మనము నీతిమంతులముగా చేయబడలేము. యేసుక్రీస్తు ప్రభువే మన నీతి, మన సామర్థ్యము. ఆయన మనలను సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా చేయును. మన సామర్థ్యం వలన కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:10 ఇట్లు చదువుచున్నాము, ఆయన యందు మీరును సంపూర్ణులయ్యున్నారు. ఇది చాలా సహాయకరమైన, ప్రాముఖ్యమైన వచనము. యేసుక్రీస్తు ప్రభువే నా పరిపూర్ణత, నా సామర్థ్యము. అందుచేతనే మనము యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుదుము. తెలిసియో తెలియకనో మనము, ప్రభువా, నా అంతటా నాకు నీ యొద్దకు వచ్చు అర్హత లేదు, కానీ నీవు నా కొరకు ఏమి చేసితువో దాన్ని బట్టియే నీ యొద్దకు వచ్చుచున్నాను అని చెప్పుదుము. అహరోను దేవుని సేవించదలచిన ఎడల దేవుని వాక్యమునకు అన్ని విషయములలో తనను తాను అప్పగించుకొనవలనని జ్ఞాపకం చేయబడెను. అతడు అనుదినము దాన్ని అభ్యాసము చేయవలెను. ప్రైస్ ద లార్డ్.